రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం చెక్కులపై నగదు పంపిణీ చేస్తున్న బ్యాంకులను జోగులాంబ గద్వా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. దరూర్ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకును అకస్మాత్తుగా పర్యవేక్షించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు నగదు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సంబంధించినటువంటి గ్రామాలకు ఏ డేట్ ఇచ్చారో అదే రోజు వాళ్ళని ఖచ్చితంగా వచ్చేసి డబ్బులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అండ్ కంపల్సరీగా వాళ్ళ కేవైసీ అంటే మనకు ఆధార్ కార్డు ఒకటి, పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఒకటి కంపల్సరీగా తీసుకొని వచ్చేసి అందరికి టోకెన్లు ఇచ్చి ఒక 20-20 మంది చొప్పున, ముఖ్యంగా వృద్ధులకు ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తూ 20-20 మంది చొప్పున మేము డబ్బు పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం 4 కౌంటర్లు పెట్టాము అండ్ టెంట్ వేయించాము అండ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టాము. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. రైతు బంధం చెక్కులు సాగుగా జరుగుతుంది. అలాగే 4 కౌంటర్లు పెట్టినాము, వాటర్ నీళ్ళు పెట్టినాము. విలేజ్ వైజ్గా మేము ఏ రోజు విలేజ్ ఉంటే ఆ విలేజ్ రైతులకు మేము చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎమ్మడి ఆటోమేటిక్గా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతులకు కల్పించిన, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని మేము వాళ్ళకి సర్వీస్ సెక్టర్కి ఉపయోగపడుతున్నాము. సాఫ్గానే జరుగుతుంది, సాఫ్గా జరిగితే ఇక్కడే ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారి గురికి వచ్చిపోయి వాళ్ళ చేతుల మీదుగా ఇద్దరు ముగ్గురికి అమౌంట్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అది సార్ కూడా చాలా సంతోషపడుతూ వెళ్ళిపోయినాడు.